నేటి సమాజంలో మనం చూసినట్లయితే దాదాపుగా 95% వరకు 95% తల్లిదండ్రులు ఒత్తిడికి గురైపోయి ఉన్నారు. దీని యనక కారణం ఏమిటంటే వారి యొక్క కన్న పిల్లలే వారికి అవిధేయులుగా మారిపోయారు. అనగా వారికి ఎదురు సమాధానం చెప్పడం, వారు చెప్పిన పని చేయకుండా వ్యతిరేకమైన పని చేసి తల్లిదండ్రుల యొక్క హృదయాన్ని బాధ కలిగిస్తున్నారు నేటి యువత. సోదరులారా, సోదరిమణులారా, ఈ రోజు నేను చెప్పబోయే మాటలు మీ మనసుకి బాధ కలిగించవచ్చు, కానీ ఏదైతే వాస్తవం ఉంటుందో అది ఈ రోజు నేను మీ ముందు పెడుతున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఎప్పుడైతే మీ యొక్క కుమారుడు, మీ యొక్క కూతురు మీ యొక్క అదుపులో ఉన్నారో, మీ యొక్క కంట్రోల్లో ఉన్నారో, ఆ సమయంలో ఎప్పుడైనా వారికి నమాజ్ చేయమని సందేశాన్ని తెలియజేశారా? మీ కుమారుడి యొక్క చేయి పట్టుకొని మీరు ఎప్పుడైనా మస్జిద్ వైపు తీసుకువెళ్లారా? మీ కూతురికి ఎప్పుడైనా నమాజ్ చేయమని ఆదేశాన్ని తెలియజేశారా? చెయ్యలేదు కదా. రంజాన్ యొక్క పవిత్రమైన మాసంలో ఎప్పుడైతే మీ పిల్లలపైన ఉపవాసం అనేది ఫర్జ్ అయిందో, ఉపవాసం ఉండమని ఆదేశాన్ని ఎప్పుడైనా మీరు తెలియజేశారా? వారిపైన జాలిపడి మీరు వదిలేసేవారు, ఉపవాసం ఉన్నా ఉండకపోయినా మీరు ఏం మాట్లాడేవారు కాదు. అలాగే మస్జిద్ వైపు మీ కుమారుని తీసుకువెళ్లాల్సిన మీరు సినిమా హాల్ వైపు తీసుకువెళ్లారు. కూతురు యొక్క చేయి పట్టుకుని ఖురాన్ షరీఫ్ చదివించాల్సిన మీరు ఏం చేశారు? సినిమా హాల్ వైపు తీసుకువెళ్లారు. మీ కళ్ళ ముందు మీ యొక్క కుమారుడు సినిమాలు చూసేవాడు, మీ కళ్ళ ముందు మీ కూతురు పాటలు వినేది. ఆ సమయంలో ఏమైనా మాట్లాడారా? ఏమీ మాట్లాడలేదు. మీ కుమారుడికి ఒక్క మాట కూడా చెప్పలేదు, మీ కూతురికి ఒక్క మాట కూడా చెప్పలేదు. అమ్మా, ఈ విధంగా సినిమాలు చూడకూడదు, బాబు ఈ విధంగా పాటలు వినకూడదు, అల్లాహ్ యొక్క ధ్యానం చేయాలి, ఖురాన్ షరీఫ్ చదవాలి, మనసుకి శాంతి కలుగుతుంది. ఎప్పుడైనా మీ కుమారుడికి తెలియజేశారా? అల్లాహు అక్బర్. సోదరులారా, సోదర మహాసేవులారా, జీవితంలో కష్టాలు రాకపోతే మరి ఏం వస్తాయి? మీరు ఎప్పుడైనా మీ కుమారుడికి అల్లాహ్ యొక్క ధ్యానంతో దగ్గర చేయాలని మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? ఒక్కసారి ఆలోచించండి. సోదరులారా, సోదర మహాసేవులారా, ఈ ప్రపంచంలో ప్రతి ఎగ్జామ్ మీ కుమారుడు పాస్ అవ్వడానికి మీరు కూడా ప్రయత్నించారు, మీ కుమారుడు కూడా ప్రయత్నించాడు, కానీ ఎప్పుడు కూడా ఖురాన్ యొక్క విద్య గ్రహించడానికి ఎప్పుడైనా మీరు ప్రయత్నించారా? అలాగే మీ కుమారుడికి నేర్పించడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? ఒక్కసారి ఆలోచించండి. సోదరులారా, జీవితంలో మీ కుమారుడు సక్సెస్ అవ్వాలని మీరు కోరుకున్నారు, ఆ యొక్క ప్రయాణం మొత్తంలో అల్లాహ్ యొక్క నిరాశ తత్వాన్ని మీరు పొందారని మీరు మర్చిపోయారు. ఎవరితో అయితే అల్లాహ్ నిరాశగా ఉంటాడో ఆ మనిషి ఈ ప్రపంచంలో సుఖ సంతోషాలతో ఉండలేడు. ఆ మనిషి పైన కష్టాలు రాకపోతే ఇంకేం వస్తాయి? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. సక్సెస్ యొక్క జర్నీలో, సక్సెస్ యొక్క ప్రయాణంలో విజయం సాధించాలని ఈ యొక్క ప్రయాణంలో మీ కుమారుడు అల్లాహ్ యొక్క నిరాశ తత్వాన్ని పొందాడు, అల్లాహ్ యొక్క దుఃఖాన్ని పొందాడు. అందుచేత సోదరులారా, మీ కుమారుడు మీకు అవిధేయుడుగా మారిపోయాడు. సోదరులారా, సోదర మహాసేవులారా, అందుచేత మీ యొక్క కుమారుడికి నమాజ్ చెయ్యమని ఆదేశాన్ని తెలియజేయండి. మీ కుమారుడు ఎప్పుడు వరకైతే మీ కంట్రోల్లో ఉంటాడో ఆ సమయంలో అల్లాహ్ యొక్క ధ్యానాన్ని అతడి యొక్క మనసులో నింపడానికి ప్రయత్నించండి. అతడు జీవితంలో ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి అవిధేయుడుగా మారడు. అతడు ఎల్లప్పుడూ తల్లిదండ్రుల యొక్క మాట వినేలాగా అల్లాహ్ చూసుకుంటాడు.